నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు, వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైవ్లో ఉన్నప్పుడే కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బొగ్గు సెంటిమెంటు, తెలంగాణలో ఒక సెంటిమెంటు రాజకీయాలకు సంబంధించి ఈ వేలంపాట, బొగ్గు వేలంపాటతోటి తెలంగాణలో సెంటిమెంట్ రాజుకున్నది. ఇప్పుడు నేనంటే నేను, నువ్వంటే నువ్వు, మూడు ఇక్కడ కాంగ్రెసు బీఆర్ఎస్ కలిసి అక్కడ బీజేపీని, తెలంగాణకు సెంటిమెంటు బొగ్గు అనేటువంటిది. బొగ్గు వేలం ఎందుకు వేస్తున్నారు, బొగ్గు వేలం వేయమని ఎవరు చెప్పారు? టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2021లో బొగ్గు వేలం వేసిరు కదా, 2021లో కూడా బొగ్గు వేలం వేసిరు. సరే, వేలం వేసిన వాళ్ళు వచ్చిరా రాలేదా, ప్రైవేట్ సంస్థలు పనిచేసినాయా లేదా అనేటువంటిది రెండో అంశము. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరు ఆ బ్లాక్లను తీసుకున్నారనేటువంటిది రెండవ అంశము. కానీ గనుల వేలంపై రాజుకున్న రాజకీయం, దేశవ్యాప్తంగా 60 బ్లాక్ల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా హైదరాబాద్ కేంద్రంగా నేటి వేలం పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం. సింగరేణి అత్యద్భుతమైనటువంటిది కదా, సింగరేణి ఎందుకు వేలంలో పాల్గొనదు, సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొనదు? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటిది. అవినీతికి లంచానికి అవకాశం వస్తుంది కాబట్టి, గతంలో బొగ్గు కుంభకోణం జరిగింది కాబట్టి, కుంభకోణాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వేలం వేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దానికి అనుకూలంగా వేలం వేస్తున్నారు. గతంలో బొగ్గు గనుల సెంటిమెంట్లు, సెంటిమెంట్లే, బొగ్గు గనులపై వేలంపై సెంటిమెంటల్ అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 2 బొగ్గు నిక్షేపాల బ్లాక్లను 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలవేయగా తాజాగా 3 బ్లాకు. కాంగ్రెస్ బీజేపీలు సింగరేణిని కథం చేస్తాయా? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపారం, తెలంగాణలో మాత్రం వేలమా? బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? మరి 2021లో మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరే అధికారంలో ఉన్నప్పుడు వేలాన్ని ఎందుకు అడ్డుకోలేదు? అప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు? రాష్ట్రం నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని ప్రధానమంత్రి ముంగట్నో లేకపోతే బొగ్గు శాఖ మంత్రి ఇంటి ముంగట్నో ఎందుకు పరేడ్ చేయలేకపోయింది? తెలంగాణ మీద ప్రేమ ఉండి ఉంటే అప్పట్లో కేసీఆర్ సర్కారు మోడీకి ఒక లేఖ రాశారు, ప్రధానమంత్రికి ఒక లేఖ రాసినాం అన్నట్టు ఒక మాట చెప్పి అయిపోయింది. ఆ మాట ప్రకారము నిజంగా ఎందుకు అడ్డుకోలేకపోయింది? 2021లో కూడా అడ్డుకోవాల్సింది ఉండే కదా, 2021లో ఎందుకు అడ్డుకోలేదు? 2021లో ఎందుకు అడ్డుకోలేదు? అప్పుడు అడ్డుకోవడంలో మీకు వచ్చినటువంటి నష్టం ఏమొచ్చింది? అప్పుడు అడ్డుకోవడంలో తెలంగాణలో తలపెట్టిన 4 బొగ్గుల బ్లాక్ వేలాన్ని నిలిపేయాలని 2021 డిసెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ డిసెంబర్లో 3 రోజుల పాటు కార్మిక సంఘాలు సమ్మెలు కూడా చేపట్టాయి. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఓపెన్ కాస్ట్ పైనే ఆధారపడి ఉన్నది, ఇన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది, శ్రావణపల్లికి సంబంధించి కూడా వేలానికి దూరంగా ఉంటుంది. గతంలో సత్తుపల్లి బ్లాక్3, కోయగూడెం బ్లాక్3 ఇల్లెందు గనులను సింగిల్ బిడ్డర్గా ప్రైవేట్ సంస్థలు దక్కించుకున్నాయి. అవి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించలేకపోయి బొగ్గును వెలికి తీసే సాధనా సంపత్తి లేవు. 2010లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు బొగ్గు గనులను ముందు వచ్చిన వాళ్లకు ముందు పద్ధతిలో కేటాయించేవాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా అడగగానే గనులను కేటాయించేవాళ్ళు. ఇప్పుడు 2014లో కేంద్ర ప్రభుత్వం కొత్త బొగ్గు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అమల్లో చేసుకుని గతంలో యూపీఏ సర్కారు ఉన్నప్పుడు బొగ్గు వేలం అనేటువంటిది తమకు నచ్చిన ప్రైవేట్ సంస్థలకు, తమకు నచ్చినటువంటి సంస్థలకు కేటాయించుకొని విపరీతంగా కుంభకోణాలు చేసిందనేటువంటిదే మళ్ళా యూపీఏ ప్రభుత్వం కూలిపోవడానికి 2G కుంభకోణం, బొగ్గు కుంభకోణం అనేటువంటిదే కదా ముఖ్యమైనటువంటివి. దేశ ప్రజలు మొత్తం నమ్మింది అదే కదా, కుంభకోణాలు చేస్తున్నారనేటువంటిది. ఇవాళ సింగరేణిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సింగరేణి వేలంలో పాల్గొనాలి. ఎందుకు పాల్గొనలేదు? 2021లో ఎందుకు పాల్గొనలేదు? ఇప్పుడు ఎందుకు పాల్గొంటలేదు? ప్రైవేట్ సంస్థలు గతంలో 2021లో ప్రైవేట్ సంస్థలు ఏవైతే బిడ్డు వేశాయో ఆ బిడ్డుకు అనుకూలంగా సింగరేణి ఎందుకు వేయలేకపోతుంది, ఎందుకు పోటీ చేయలేకపోతుంది? ఈ సాకు చూపి 2021లో వేలంపాట వేసిన తర్వాత ప్రైవేటు సంస్థలు ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిని చేయలేకపోయినాయి కాబట్టి దీంట్లో వచ్చేటువంటి డబ్బు వరకు వస్తుంది, మళ్ళా ప్రభుత్వాలకి వస్తుంది కదా. వేలంపాట ద్వారా వచ్చినటువంటి డబ్బు ప్రభుత్వానికే వస్తుంది, దానికి సంబంధించినటువంటి అవకాశాన్ని కూడా క్లారిటీ ఉంది. బొగ్గు గనులను వేలం వేస్తే ఊరుకోము, బీజేపీ కాంగ్రెస్కు 8 సీట్లు ఇస్తే సింగరేణి కథం చేస్తారా? సింగరేణి కోసము వేలం కోసమే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయా? అదొకటే అంశమా?
సింగరేణి తెలంగాణలో 8 ఇచ్చినాయంటే మళ్ళీ ఒక సెంటిమెంటు, కాంగ్రెస్ టీఆర్ బీజేపీ వాళ్ళు ఎంపీలు గెలిచినా ఏం చేయలేకపోయింది, 2020లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వేలాన్ని ఆపలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు దీని మీద సెంటిమెంటు క్రియేట్ చేస్తే సెంటిమెంట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఎన్నికల అంశంగా రాజకీయ అంశంగా ముడిపడ్డది అది కాదు. సింగరేణికి బొగ్గు గనులు ఆ బ్లాక్ల వేలంపాటలో అయితే వేలంపాటలో పాల్గొనాలి, లేదంటే సింగరేణికి కేటాయించే విధంగా ఏం చేయాలి అది కదా మన దగ్గర ఉండేది. 8 వాళ్ళకి ఇస్తేంది, 8 వీళ్ళకి ఇస్తేంది, 16 ఎంపీ సీట్లు ఇస్తే నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెబితే రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు 16 టీఆర్ఎస్కి వచ్చి ఉంటే ఒకవేళ ఏమయ్యేది, టీఆర్ఎస్కి వచ్చి ఉంటే 16 ఏమయ్యేది, ఏం కాకపోయేది, బొగ్గు వేలం ఆగిపోయేదా, లేదా టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ అవసరం మేరకు అక్కడ ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉండేదా? ఇప్పుడు అధికారంలోని కూడా ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోతున్నారంట. 2021లో మీరెందుకు అడ్డుకోలేకపోయారు? అప్పుడు మీరు వాళ్ళు అందరూ లేఖలే రాశారు కదా, అందరూ లేఖలే రాశారు, ఎవరు అడ్డుకోలేకపోయారు దానికి సంబంధించి? 2021లో ఆ 4 బ్లాకుల్ని సింగరేణికి ఇవ్వండి అని రేవంత్ రెడ్డి చెప్పారు, తెలంగాణకు సింగరేణి జీవనాడి అని చెప్పారు, నామినేటెడ్ విధానం వద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వేలం ద్వారానే గనులకు వేలం ద్వారానే గనులను వేయాలని నామినేటెడ్ పద్ధతిలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా 9 రౌండ్లలో 300 గనులను వేలం వేశాము, దీని ద్వారా ఒడిశా ప్రభుత్వానికి 36,000 కోట్ల రెవెన్యూ సమకూరిందన్నారు. బొగ్గు గనుల్ని బ్లాకుల్ని వేలం వేస్తే రాష్ట్రాలకే ఆదాయం పెరుగుతుందని కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ సింగరేణి ప్రైవేటు సంస్థలు ఏ బిడ్ అయితే వేసి పొందుతున్నాయో సింగరేణి ఆ బిడ్డ ఎందుకు వేయలేకపోతుంది? ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా సింగరేణికి, లాభాల్లో నడుస్తున్నటువంటి సింగరేణి ప్రైవేటు సంస్థలతో పోటీగా ఎందుకు బిడ్ వేయలేకపోతుంది? ఇప్పుడు కేటాయించడం అనేటువంటిది కనబడనే అంశము, బొగ్గు గనులను కేటాయించడం అనేటువంటిది అసాధ్యం అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. అయితే ఇది ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లేనా? బొగ్గు గనుల వేలంలో సింగరేణి ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నదో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత 15 రాష్ట్ర ప్రభుత్వం మెడమీడ కేంద్రం కత్తిపెట్టి శాసించినా సింగరేణి విషయంలో ఆటలు సాగనివ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి వస్తే కొత్త ప్రాజెక్ట్ వస్తుందని భావిస్తే ఉన్న గనులే చేజారిపోతున్నాయి అన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడంతో సింగరేణి, మీరు లోక్సభలో 9 ఉన్నప్పుడు 2021లో మీకు 9 ఉన్నాయి, ఏం చేశారు? అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు మీదే కేంద్రం ఎంపీలు 9 టీఆర్ఎస్వే ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేసింది? అప్పుడు ఎందుకు వేలాన్ని అడ్డుకోలేకపోయింది? 2021లో వేలాన్ని వేశారా లేదా? వేలం వేస్తే అప్పుడు ప్రైవేట్ సంస్థలు బిడ్డింగ్ వేసినాయా లేదా? ప్రైవేట్ సంస్థల్లో అప్పటి కేసీఆర్ సర్కారుకు చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రైవేట్ సంస్థలే బొగ్గు వేలాన్లో పాల్గొని బిడ్లు పొందినాయా లేదా? అప్పటి కాంగ్రెస్ సర్కారు దీనిపైన ఆరోపణలు చేసి, అప్పటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ, ఇగో ఈ వేలంలో పాల్గొన్నది కేసీఆర్కు బీఆర్ఎస్కు దగ్గరగా ఉన్నటువంటి సంస్థలే ఏర్పాటు చేసినాయనేటువంటిది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఒక రకంగా సింగరేణి నష్టపోయింది. ఈ నేపథ్యంలో తాము వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని కోరింది. వేలంలో పాల్గొంటే ఏమైనా సమస్యలు ఉంటాయని పూర్తి స్థాయిలో ఆరా తీసిన ప్రభుత్వం సింగరేణి వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. సింగరేణి సమీప ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతున్న కారణంతో ప్రైవేటు కంపెనీలు పోటీ పడే ఛాన్స్ తక్కువగా ఉండగా లారీ భారీ ఆధునిక యంత్రాలు రవాణా సదుపాయాలు మ్యాన్ పవర్ ఉన్న సింగరేణికి కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జరగనున్న బొగ్గు బ్లాక్ వేలం ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణకి చెందిన కిషన్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులు అన్ని సింగరేణికి కేటాయించాలని కోరుతున్నారు. అలా చేస్తే వేలు తగ్గిపోతుందంట. ఎట్లా చేస్తారు? తెలంగాణకు సపరేట్గా ఏమైనా ప్రత్యేకమైనటువంటి విధానం రూపొందించాలా కేంద్ర ప్రభుత్వం? వేలంలో పాల్గొనకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది, ఈ మాటలే అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. కేసీఆర్కు సంబంధించినటువంటి వాళ్లకు దగ్గరగా ఉండేటువంటి ఒక విధంగా బినామీలుగా ఉండేటువంటి కంపెనీలే వేలం పాటల్లో పాల్గొన్నాయనేటువంటిది ఆరోపణ చేశారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆరోపణ కూడా చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే తాము కేటాయించినటువంటి దానిపైన
2015లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా మద్దతు పలికిందని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైపోయింది, వాళ్ళకు 16 సీట్లు ఇస్తే ఏమైందనేటువంటి మాట వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి చెప్పింది ఒకటే, గతంలో కేంద్రంలో బీజేపీ సర్కారుకు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలకు టెండర్లు అప్పగించారని బట్టి ఆరోపించారు. వారికి సన్నిహితమైన 6 అవంతిక ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలకు దక్కేలాగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. వాస్తవాలను పక్కన పెట్టిన ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ సింగరేణి కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గనులతో మాకు సంబంధం లేదు, ప్రతిమ మాకు ఎక్కడ కూడా సింగరేణితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రతిమ వాళ్ళు చెప్పుకున్నారు. ఇగో ఇప్పుడున్నటువంటి మంత్రి ఆరోపణ చేశారు వాళ్ళకు సంబంధించి. సో టీఆర్ఎస్ తప్ప, ఇప్పుడు కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప, వేలం మాత్రమే వేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. బొగ్గు కుంభకోణం తర్వాత 2014లో కొత్తగా బొగ్గు విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ బొగ్గు విధానం చట్ట రూపంలో దాల్చిన తర్వాత అందరూ తలొగ్గాల్సినటువంటి విషయమే. సింగరేణికి మాత్రమే ఎట్లా కేటాయిస్తారు? సింగరేణి సంస్థ ఉన్నది. సింగరేణి అనేటువంటిది ఒక కార్పొరేషను. తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉన్నటువంటి సింగరేణి అనేటువంటిది ఒక కార్పొరేషను. ఆ కార్పొరేషన్ పూర్తిస్థాయి ప్రభుత్వ రంగ సంస్థ కాదు, అదొక కార్పొరేషను. ఆ కార్పొరేషన్ అనేటువంటిది ఇప్పుడు వేలంలో పాల్గొనాలనా వద్దా? ఎందుకు పాల్గొనలేదు? కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తెచ్చిన తర్వాత సింగరేణికి బొగ్గు కనులు కేటాయించడము ఏకపక్షమైనటువంటి నిర్ణయం అవుతుంది. అది నిబంధనలకు వ్యతిరేకంగా, నిబంధనలకు తూట్లు పొడిచినట్టు అవుతుంది. సో నిబంధనలకు అనుకూలంగా చేయాలంటే కేవలం వేలం పాట మాత్రం వేయాలి. 36,000 కోట్ల రూపాయల నిధులు గతంలో ఒరిస్సాకు వచ్చినాయి వేలం పాట ద్వారా అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కూడా సింగరేణి వేలం పాటలో పాల్గొంటే ప్రైవేటు సంస్థల కంటే అత్యాధునికమైనటువంటి యంత్రాలు, మ్యాన్ పవరు, అనుభవం ఉన్నటువంటిది. మిగిలినటువంటి ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఇంత బొగ్గును వెలికి తీసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంత మ్యాన్ పవర్ లేదు, ఇంత శక్తి లేదు, అంత టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు సింగరేణి వేలం పాటలో పాల్గొంటే వాళ్ళు కేటాయిస్తే సేమ్ అదే జరుగుతుంది కదా. సేమ్ ప్రైవేట్ బిడ్డింగ్ ఉన్నటువంటి సంస్థలు ఎట్లయితే ఉన్నాయో వాళ్ళు కూడా అదే మాట చెప్తారు కదా. వేలానికి హైదరాబాద్లో శుక్రవారం జరిగిన వేలం పాటకు సింగరేణి దూరంగా ఉండబోతున్నది. 60 బ్లాకుల్లో అత్యధికంగా ఒడిశాకు 16, ఛత్తీస్గఢ్ 15, శ్రావణపల్లి ఇవన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తాజా వేలం పాటకు దూరంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ రాకపోతే, సింగరేణికి పోయినసారి 2 రాలేదు, ఈసారి 1 రాదు, వేలం పాటలో పాల్గొనదు, నష్టపోయేది ఎవరు? కావాలని సింగరేణిని నష్టపరుస్తున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తెచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మనం ఎట్లా కొన్ని నిబంధనలు పెడతామో ఆ నిబంధనలకు అనుగుణంగా పోవాల్సినటువంటి బాధ్యత మనిషి అందరికీ ఉంటుంది. మరి ప్రభుత్వాలకు ప్రత్యేకంగా ఎందుకు ఉంటుంది? సింగరేణిని కాపాడాలంటే రాష్ట్ర ప్రభుత్వము 2021లో అప్పటి టీఆర్ఎస్ సర్కారు, అప్పటి కేసీఆర్ సర్కారు ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కలుపుకపోలేదు? ఎందుకు అన్ని పార్టీలను కలుపుకపోలేదు? ఒక లేఖ రాసి ఎందుకు చేతులు దులుపుకున్నారు? ఒక లేఖ రాసి 2021లో డిసెంబర్ 8న ప్రధానికి, మోడీకి లేఖ రాశారు. తెలంగాణకు సింగరేణికి జీవనాడి, రాష్ట్రం ఏర్పడిన నాటికి విద్యుత్ డిమాండ్ 5,600 మెగావాట్లు కాగా ఇప్పుడు 13,688కి పెరిగింది. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సప్లై తప్పనిసరి. సింగరేణిలో బొగ్గుకి నిక్షేపాలను వెలికితీసి తను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీలు తీసుకున్నది. మైనింగ్ లైసెన్సులు ఇచ్చింది, ఇది కేంద్రానికి సైతం తెలుసు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్లాకుల్ని వేలం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేఖ రాసి చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కేంద్రం ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆధారంగా మేము ఒక చట్టం తీసుకొచ్చినాము, ఆ చట్టం ప్రకారమే వేలం వేస్తాం తప్ప తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉండదు. పెంగిళ్ళ అన్ని రాష్ట్రాలకు, ఆయా రాష్ట్రాల్లో కూడా సింగరేణిలాగా అక్కడ కూడా కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. జార్ఖండ్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి విధానాలు తెలంగాణకు వచ్చేసరికి ప్రత్యేకంగా ఎందుకు మారుతాయి? ఆయా రాష్ట్రాల్లో లేనటువంటి ఇబ్బంది తెలంగాణలో మాత్రమే ఎందుకు వస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. ఇది ఒక సెంటిమెంట్ రాజకీయంగా వెళ్ళేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది, చాలా స్పష్టంగా కనబడుతున్నది దీనికి సంబంధించినటువంటి అంశంలో.